సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజనల్ వ్యవసాయ శాఖ అధికారితో టీఎస్ 24 న్యూస్ ఛానల్ ముఖాముఖి నిర్వహించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వ్యవసాయ శాఖ పరిధిలో డివిజన్లో దాదాపు 130,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రతి సంవత్సరం మనకు వర్షాకాలంలో 115,000 వరకు సాగు జరుగుతూ ఉంది. ఈసారి కూడా 120,000 వరకు సాగు అవుతుందని చెప్పి అంచనా వేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించిన అన్ని రకాల విత్తనాలు, వరి, కంది, పత్తి, మొక్కజొన్న విత్తనాలు అన్నీ కూడా మార్కెట్లో సిద్ధంగా ఉంచడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించిన ఎరువులు కూడా దాదాపు 15,000 మెట్రిక్ టన్ల ఎరువులు కూడా, ఈ సీజన్కి సంబంధించిన ఎరువులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా, అట్లాగే మన ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా, అట్లాగే ప్రైవేట్ డీలర్స్ ద్వారా ఈ ఎరువులు మనం అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వము ఆదేశించేది, మనకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వయంగా సీఎం గారు ఆశించేది ఏంటంటే, ఈ వర్షాకాలంలో వరిలో ముఖ్యంగా సన్న రకాలు పండించాలని చెప్పేసి సార్ చెప్పడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకు కన్జంప్షన్ పర్పస్లో, ఎందుకంటే ప్రభుత్వం కూడా అన్ని రకాల సంక్షేమ పథకాల్లో కూడా సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వచ్చాక ఆర్థికంగా స్తోమత పెరిగి ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తింటూ ఉన్నారు. కాబట్టి సన్న బియ్యం ప్రొడక్షన్ పెరగాలి. అవసరమైతే మన తెలంగాణలో పండిస్తున్న వరికి మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎగుమతులు కూడా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ముఖ్యంగా రైతులకు ఈ సన్న రకాలకు సంబంధించిన సాగు విస్తీర్ణం పెంచడానికి ఎక్కువగా ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. అట్లాగే గౌరవనీయులు సీఎం గారు కంది పంటను కూడా విస్తీర్ణం పెంచాలని చెప్పేసి జరుగుతూ ఉంది. సో ఈ రెండు విషయాల్లో రైతులకు అనేక రకాలుగా మేము అవగాహన కల్పిస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా వరి పండించే రైతుల కోసము ముందుగా ఈ జీలుగా జనం విత్తనాలు కూడా మనం దాదాపుగా 15 రోజుల నుంచి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. విపరీతంగా రైతులు అవగాహన ఉన్న రైతులు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా స్టాక్స్ తెప్పిస్తూ ఉన్నాము. తదుపరి మనకు ఈ విత్తనాలు కూడా, మిగతా పంట విత్తనాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖను ఉద్దేశిస్తూ అధికారులను, రైతు సమన్వయ సమితి చైర్మన్లను అందరినీ కూడా ఉద్దేశిస్తూ తగిన రీతిలో వారు ఆదేశాలు ఇవ్వడం జరగబోతూ ఉన్నది. ఆ ఆదేశాల అనుగుణంగా ఫీల్డ్ స్థాయిలో ఖచ్చితంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.